ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు కొబ్బరి, ఒక ఫైవ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు. ఈ వీటినన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, తగిన వెల్లుల్లిపాయలు, రెండు ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు వేయాలి. తర్వాత ఈ పప్పుని ఇందులో వేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఈ దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి.